అలగిరి గ్రామ పంచాయతీలో పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న మూడు పంచాయతీ రూమ్లను స్పెషల్ ఆఫీసర్ ఏ రమేష్ అధ్యక్షన వేలంపాట జరిగినది. ఈ రూమ్లను కాలపరిమితి 3 సంవత్సరాలు పంచాయతీ వారి ప్రారంభం ద్వారా 8000 రూపాయలతో ప్రారంభమైనది. చింతారెడ్డి లక్ష్మీరెడ్డి ఒక రూమును 10000కు అలాగే భాస్కర్ మరో రూమును 15500కు ఇంకొక రూమును దాసరి ఆనంద్ 8500కు వేలంపాటతో పాడారు. వేలంపాటలో పాటదారులు పంచాయతీ వారు నియమ నిబంధనలను అనుసరించి రూములను స్వాధీనపరచుకోవాలని పంచాయతీ కార్యదర్శి వెలగొట్టి మద్దు తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది పాటదారులు తదితరులు పాల్గొన్నారు. పాటదారులు పాట ఎందు వారే స్వయంగా పాల్గొనలేను. అనివార్య కారణం వల్ల పాటదారులు స్వయంగా పాటలో పాల్గొనలేకపోయినందున వారి అనుమతితో లిఖిత పూర్వకమైన వారి తరపు వ్యక్తి వేలం అధికారి వారి అనుమతికి లోబడి వేలంలో పాల్గొనవచ్చును. వేలం పాట నుండి బహిష్కరించ హక్కు అధికారికి వేలం లేని అధికారికి కలదు. వేలం పాట ఎందుకు పాల్గొనే వారు మహిళలు, మానసిక వికలాంగులు, గ్రామ పంచాయతీ వార్డు సభ్యులు మరియు గ్రామ పంచాయతీ ఉద్యోగస్తులు వేలంపాటలో పాల్గొనరాదు. వేలంపాటలో పాల్గొనవలసిన వారు గ్రామ పంచాయతీ ఏ విధమైన పన్నులు కానీ రుసుములు కానీ ఇతర బకాయిలు ఉండరాదు. అట్లా బాకీ ఉన్న వారు వేలంపాటలో పాల్గొనకు అర్హులు. వేలంపాట ప్రకారం వేలంపాటను గ్రామ పంచాయతీ వారికి కాయపరిచిన మొత్తమును 3 దినముల్లోగా పాట మొత్తమును అనగా 36 నెలల్లో చెల్లించవలసిన మొత్తమునకు 3 వంతు దరావత్తుగా చెల్లించి సరైన స్టాంపులపై సంతకం తర్వాతనే మీకు హక్కు వస్తుంది అనమాట. ఆ రోజు నుంచి 3 రోజుల లోపల పాట పాడిన తర్వాత దాని నుంచి అది 3 రోజుల లోపల కట్టేసేయాలి డిపాజిట్. మరలా వేలం నిర్వహించబడిన లోపల కాలపరిమితి లోపల పంచాయతీ వేలంపాట రద్దు చేసినంత వరకు పాటదారునికి నిర్ణయించిన వాయిదా ఏ నెలలోనైనా చెల్లించినట్ల ఆ నెలకు వేలం షరతుల్లోని నిబంధనల ప్రకారము ధరావత్తులు ఆ పైకము జమ చేసుకునబడును. ఆరో నిబంధన మేరకు చర్యలు తీసుకునబడును. తిరిగి మరలా వేలంపాట కోరువారు పాట ముగిసిన 24 గంటల్లోగా వేలలో పాల్గొని ఎక్కువ మొత్తమును పాటదారు ఆట పాడిన తీసుకున్నారు. స్వాధీనం చేసుకుంటూ ఉత్తర్వులు జారీ చేసిన తేదీ నుండి 1 నుండి 3 రూముల వరకు గల వేలపాట పడిన లీజు దాని స్వాధీనంలో ఉండను. ధరావత్ మొత్తం కింద జమ చేసుకునబడను. మిగిలిన పాటదారులకు పాట సమయంలో చెల్లించిన ధరావత్ సొమ్ము పాట ముగిసిన వెంటనే తిరిగి వాపసు చేయబడను. పాఠశాలలో